హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మా ఇంట్లో దీపావళి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూడబోతున్నాము. దీపావళి మండే వచ్చింది కదా, మండే అయితే మా తమ్ముడు వాళ్ళని, మా కజిన్ వాళ్ళని అందరినీ మా ఇంటికి తెరమన్నాను. అందరూ వస్తూ ఉన్నారు. సో నేను మార్నింగే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసాను ఆల్మోస్ట్. ఇంకా అందరూ వచ్చిన తర్వాత దీపాలు పెట్టామన్నమాట. ఇక్కడైతే కుందులకి మేము స్ట్రింగ్ లైట్స్ చుడుతున్నాము, దాంట్లో దీపాలు ఏం పెట్టలేదు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా నేను అక్కడ ఒక మిర్రర్ ట్రే తీసుకున్నాను. మిర్రర్ ట్రేలో ఇలా దీపాలు పెట్టుకుని ఇంకా మొత్తం సిల్వర్ థింగ్స్ అన్నీ కూడా పెట్టి ఇలా ప్రమిదలతో దీపాలు పెట్టి ఇలా డెకరేట్ చేశాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా అటు ఇటు ప్రమిదల్లో పోసింది ఆయిల్ పోసాము, మిగిలినంతా కూడా టీ క్యాండిల్స్ యూజ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ మేము దీపాలు ఎక్కువ యూజ్ చేయలేము కాబట్టి ఇంకా అన్నీ టీ క్యాండిల్సే పెట్టాము అనమాట. ఇక్కడైతే నేను ఒక టేబుల్ మీద రెడ్ రన్నర్ వేసాను. ఇది యూజ్ అండ్ త్రోదే మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో దొరుకుతాయి ఇలాంటివి, అది తీసుకున్నాను. తీసుకుని బంతిపూలతో ఇలా డెకరేట్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ కూడా నేను అక్కడ గ్లాస్ ట్రే లాంటిదే యూజ్ చేసి దాంట్లో ఒక ప్లాంట్ పెట్టాము, పెట్టి ఇంకా ఇలా డెకరేట్ చేసాము. ఇంకా క్యాండిల్స్ అయితే ఇక్కడ పెట్టలేదు. నాకు ఈ కార్నర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. జాస్మిన్ గార్లెండ్స్ వస్తున్నాయి కదా, ఇవి లాస్ట్ టైం ఇండియా నుంచి తెప్పించాను. అవి పెట్టి ఒక 3 లోటస్ అయితే పెట్టి ఇలా డెకరేట్ చేసాము. ఇక్కడ ఇక్కడ కూడా ఒక ట్రే కనిపిస్తుంది కదా, ఈ ట్రే కూడా నేను సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. ఆ ట్రేస్ని అలా పెట్టి దాంట్లో పీకాక్ పెట్టి అలా రెడీ చేశాను. ఇంకా ఇక్కడ కిచెన్లో కూడా ఒక బంతిపూల దండని ఇంకా అలా లైన్గా పెట్టుకుని వెళ్ళిపోయి దాని చుట్టూరు ఇలా టీ క్యాండిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేసాం అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడైతే అసలు మౌనికను బాగా మిస్ అవుతున్నాము. మేము మిస్ అవ్వడమే కాదు, తను కూడా బాగా మిస్ అవుతుంది. ఇంకా చాలాసార్లు అలాగే కాల్ చేసి మాకు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మేము డిన్నర్కి ఏం చేసుకున్నాము అంటే, గులాబ్ జాము, పెసర పుణుకులు, సాంబారు, పులిహోర, పెరుగు ఆవడ, ఇంకా చిన్ని చిన్ని మినీ పూరీస్కి కర్రీ చేసామన్నమాట. బూరెలు చేసాము, ఇంకా వైట్ రైస్ పెట్టుకున్నాము, దొండకాయ ఫ్రై చేసుకున్నాము. అది మేము మా డిన్నర్కి. ఇంకా ఇక్కడైతే క్యాండిల్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాము. మా స్టేర్ కేస్కి అయితే ఇంకా మేము జస్ట్ నార్మల్ లైట్స్ అయితే పెట్టేస్తాము, ఎలక్ట్రిక్ లైట్స్ పెట్టేసాము. ఈ స్ట్రింగ్ లైట్స్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తున్నాయి. మేము నా దగ్గర ఒక లోటస్ ఉంది, అంటే గార్డెన్లో పెట్టుకునేది అనమాట. అది దాంట్లో కూడా మేము ఇలా స్ట్రింగ్ లైట్స్ వేసాము, చాలా బాగా వచ్చింది. అవి బాటిల్స్లో కూడా వేసి యూజ్ చేస్తాం కదా, అన్నింటికి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకా స్వీట్స్ అన్నీ పెట్టేసి ఇంక మేమైతే పూజ చేసుకోవడం అయితే మొదలు పెట్టేసాము. మేము పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మా ఫ్యామిలీస్ అందరూ కూడా పోస్ట్ చేసుకున్నారనమాట. ఇంకా క్లిప్స్ అన్నీ కూడా నేను ఏమీ యాడ్ చేయట్లేదు. యాక్చువల్గా ఇలా పెట్టాము మేము డెకరేషన్ అంతాని. కాకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే, ల్యాండ్స్కేప్లో తీయవలసింది పోర్ట్రేట్ మోడ్లో తీసారనమాట. తీయడం వల్ల నేను దాన్ని ఇలా రివర్స్ చేసి పెట్టడం వల్ల మనకి ఇలా రివర్స్ వచ్చి కనిపిస్తుంది అనమాట. సరిగ్గా అయితే తీయలేకపోయాము, ఆ క్లిప్ అయితే సరిగ్గా రాలేదు. పోర్ట్రేట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తాను, చూడండి.
ఇంకా ఇక్కడైతే డిన్నర్ చేయడం అయితే స్టార్ట్ చేసాము అందరూనే. ఇంకా డిన్నర్స్ అయ్యేసరికి ఇంకా 8 o'clock అయిపోయింది. అంటే మరీ లేట్గా కాలిస్తే ఇక్కడ నేబర్స్ అందరికీ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా మేము 8కి స్టార్ట్ చేసి 1.5 hour అలా అనుకున్నాము అనమాట. అనుకుని ఇంకా 9:30, 9:45 కల్లా ఫినిష్ చేసేసాము. పిల్లలందరూ కూడా వాళ్ళ కజిన్స్తో వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగా జరిగింది మా దీపావళి. తొందరగానే ఫినిష్ చేసేసాము మేము, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అందరూ వర్కింగ్ కదా. ఇంకా సో అందరూ ఇంటికి వెళ్ళేసరికి 11:30, 12 అలా అయింది. మా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. ఇంకా ఆ వీకెండ్ వచ్చేసి సండే, మళ్ళీ ఫ్రెండ్స్ అందరితోటి దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మా ఇంట్లో చేసుకున్న దీపావళి, ఫ్రెండ్స్తో చేసుకున్నది మళ్ళీ రెండు రెండు ఎందుకు వీడియోస్ అని చెప్పి రెండు కలిపి నేను ఒక వీడియో లాగా చేసేసానమాట. ఇక్కడైతే మేము ఆ హాల్ దగ్గరికి మార్నింగ్ 9 o'clockకే వచ్చేసాము. 9 నుంచి డెకరేట్ చేయడం ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. అసలు నేనైతే ఫోనే తీసుకోలేదు, పాకెట్లోనే ఉండిపోయింది. ఇంకా లాస్ట్ని గుర్తొచ్చి నాకు కొన్ని క్లిప్స్ తీద్దామని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో తీసానమాట. ఇంకా జెంట్స్ ఉన్నారు, లేడీస్ చాలామంది ఉన్నాము, అందరం కలిసి చాలా టైం తీసుకుంది. 9 నుంచి 1 o'clock వరకు చేస్తూనే ఉన్నాము, కానీ ఫైనల్గా డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా వెళ్ళి మేము 1 o'clock ఇంటికి వెళ్ళి కొంచెం తిని మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ రెడీ అయిపోయి మేము ఈవినింగ్ 5 o'clockకే మళ్ళీ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. జెంట్స్ అందరూ 4 o'clockకే వచ్చేసారు, ఇంకా లేడీస్ అంతా మేము 5కే అక్కడికి వచ్చేసాము. ఫైనల్గా డెకరేషన్ ఎలా వచ్చింది అన్నది నేను ఈవినింగ్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. వెల్కమ్ టు ఎస్ఎక్స్ దివాళీ సెలబ్రేషన్స్. ఈరోజైతే నేను ఇక్కడ 5 o'clockకే వచ్చేసాను అనమాట, ఇలా రెడీ అయిపోయి. నేను వేసుకున్న ఈ సారీ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను, శ్రీ శ్వేత సారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఈ సారీకి ఒక 1/2 inch బార్డర్ మాత్రం నేను వేయించుకున్నాను అనమాట, బ్లౌజ్ కూడా ఇలా చేయించుకున్నాను. డెకరేషన్ ఎలా చేసామో చూద్దాం రండి. ఇదంతా కూడా మా ఫ్రెండ్ శ్రీవాణి అండ్ నేను ఇద్దరం కలిపి ప్లాన్ చేసామన్నమాట. ప్లాన్ చేసుకున్నప్పుడే మేము ఈ ఆర్చ్ లాగా పెడదామని అయితే అనుకున్నాము, హైర్కి తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్గా హైర్కి తీసుకున్నా సేమ్ ప్రైస్ పడుతుంది అని ఇంకా మేమైతే అమెజాన్లో ఆర్డర్ చేసేసాము. అది తీసుకున్న తర్వాత ఫిక్స్ చేసుకుని ఇలా బంతిపూలతో కట్టి ఇలా చెర్రీ బ్లాసమ్స్ తోటి ఇలా హ్యాంగ్ చేసామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇంకా మిగిలిన డెకరేషన్ అంతా కూడా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాటితోటే మేము యూజ్ చేసాము. ఈ చెర్రీ బ్లాసమ్స్ ఇవన్నీ కూడా అసలు ఫ్లవర్స్ ఏమీ మేము కొనలేదన్నమాట, ఓన్లీ తీసుకున్నదైతే ఆ సర్కిల్ ఒకటే తీసుకున్నాము. అందరి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే అందరూ తీసుకుని వచ్చారు, అందరం కలిపి డెకరేట్ చేసాము. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక సైడ్ టేబుల్ అయితే ఇలా అరేంజ్ చేసామన్నమాట, దానికి అక్కడ మిర్రర్ ఉన్న ట్రే తీసుకుని దానికి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసాము. అంటే ఇందులో వెల్కమ్ చెప్పి స్వీట్స్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. స్వీట్స్ అయితే ఇంకా ఏమీ పెట్టలేదు, అందరూ వచ్చిన తర్వాత సర్దుదామని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆ పక్కన ఏం పెట్టాము అంటే బ్రాస్ ఉర్లి తీసుకున్నాము, తీసుకుని వాటర్ పోసి అందులో రోజ్ పెటల్స్ వేసామన్నమాట. ఇంకా ఆ బ్యాక్ డ్రాప్ వచ్చేసి విఘ్నేశ్వరుడిది పెట్టాము. ఇంకా ఇంకొక సైడ్ అయితే ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, ఆ స్టాండ్ ఉంది, ఆ స్టాండ్కి అయితే మేము ఇలాగ డెకరేట్ చేసామన్నమాట. అందరి క్రియేటివిటీ ఇక్కడైతే చూపించేశారు చెప్పాలి అంటే. ఇంకా ఫ్లవర్ మ్యాట్స్ వేసాము. ఇంకా ఇదైతే హాల్లోకి వెళ్ళే వే అన్నమాట, ఈ వే అంతా కూడా మేము చేసుకుంటా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ డోర్స్ వచ్చిన దగ్గరలో ఇలాగ డోర్కి హ్యాంగ్ చేసుకుంటా వెళ్ళాము. ఇంకా ఒక్కొక్క లైన్ అయితే ఇలా ఇచ్చుకుంటా వెళ్ళాము అన్నమాట. ఇదైతే లుక్ చాలా బాగా వచ్చింది బయట అయితే. ఇంకా లోపలికి హాల్ లోపలికి వెళ్ళే ప్లేస్ ఇది. ఇక్కడ కూడా ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్కి మేము ఇలా డెకరేట్ చేసాము అన్నమాట. ఇక్కడ ఈవెంట్కి అయితే 200 members వస్తున్నారనమాట, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా. ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా పెడితే డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారని మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్తో ఇలా అరేంజ్ చేసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రియల్గా. చాలా డెకరేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చింది.
ఇక్కడైతే స్టేజ్ కింద విఘ్నేశ్వరుని పెట్టి పీకాక్స్తో ఇలా డెకరేట్ చేసాము. ఇంకా ఫ్లవర్ మ్యాట్ అయితే వచ్చింది, ఆ మ్యాట్ని అలా యూజ్ చేసుకొని ఇంకా దాని చుట్టూరు కూడా క్యాండిల్స్ అయ్యి పెట్టాము. పైన అయితే ఒక క్యాండిల్స్ ట్రేస్ వచ్చాయి, ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ అయితే పెట్టాము. నేనైతే స్పీకర్ పెట్టి మాట్లాడాను, అక్కడ మాట్లాడాను కానీ ఎందుకో వాయిస్ అయితే అసలు సరిగ్గా వినిపించలేదన్నమాట. అందుకనే చెప్పి మళ్ళీ నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అందుకని చెప్పి నేను చెప్పే మాటకి దానికి అయితే సంబంధమే లేదు అసలు. ఇంకా స్టేజ్ పైన అయితే మధ్యలో బ్యానర్ పెట్టి ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ ఫ్లవర్స్ హ్యాంగ్ చేసామన్నమాట. స్టేజ్ డెకరేషన్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా ఇక్కడైతే మేమంతా కలిపి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. చెప్పాలి అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయింది అసలు. మేము ఇదే ఉంది నా దగ్గర క్లిప్ అయితే, ఇంకా అసలు ఫొటోసే లేవు ఏమీ. ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ స్వీట్స్ ఇస్తూ ఉన్నాము. ఒక సైడ్ అయితే వెల్కమ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, డ్రింక్స్ తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ అను సింధు వీళ్ళంతా కలిపి ఒక గేమ్ అయితే పెట్టారు, అది కపుల్ గేమ్ అన్నమాట. ఆ కపుల్ గేమ్ ఏంటి అంటే ఒక మనం వెళ్ళిన ఫస్ట్ హాలిడే, మనం వెళ్ళిన ఫస్ట్ మూవీ, ఇలా ఇవన్నీ కలిపి ఒక లిస్ట్ లాగా పెట్టి రెడీ చేశారనమాట. ఆ గేమ్ అయితే మనం జెంట్స్కి ఇచ్చారు, లేడీస్కి ఇచ్చారు, అంటే వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారు అన్నది ఆ రెండిట్లకి ఇంకా చెక్ చేసి వాళ్ళు మార్క్స్ అనేవి వేస్తారనమాట. ఇక్కడైతే కిడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ ప్రశస్య డాన్స్ చేస్తూ ఉంది, అసలు ఎంత బాగా చేస్తుందంటే నాకైతే చాలా ఇష్టం. తన ఎక్స్ప్రెషన్స్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం అన్నమాట, అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాను. స్టేజ్ పైన పర్ఫామ్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. చాలా కష్టపడి పేరెంట్స్ చేయించడం కూడా ఉంటుంది కదా, చాలా బాగా చేశారు. కాకపోతే నేను అంత వీడియో పెట్టలేను కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా రమ్య కూడా డాన్స్ చేసింది, చాలా బాగా చేసింది. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేనైతే ఇంకా అందరివి యాడ్ చేయట్లేదన్నమాట. ఆనియన్స్ వేసారు కదా, ఫస్ట్ ఆనియన్స్ వేసారు, తర్వాత కట్మిర్చి వేస్తున్నారు కదా, కట్మిర్చి వేస్తున్నారు, ఇంకా ఇవన్నీ కూడా వేసేయ కదా మొత్తం అంతా. సేవ్, కారం, పీనట్స్, కొత్తిమీర, సాల్ట్, ఇంకా గరం మసాలా, ఇది ఫ్రైడ్ అనియా, కార్న్ ఫ్లేక్స్. యా అందులో ఇంకా కలిపేసి ఇలా మంచి జ్యూస్ వేసేసి ఇడవనా. ఇది అంతసేపు కలపాలా? లెమన్ తీనా వేసేస్తారా? అక్కడ నుంచి అయితే వైజాగ్ లో మేము ఎప్పుడు తినేవాళ్ళం హాలిడేస్ కి బీచ్ వెళ్ళి అక్కడ కూర్చొని తినేవాళ్ళం. సేమ్ టేస్ట్ వచ్చింది, సేమ్ ఫీల్ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజర్. మీరే అన్నారు మీరు సౌత్ ఎండ్ అంటారు, కాదు వస్తుందా? ఇది సౌత్ ఎండ్ ముంత మసాలా అన్నమాట. సౌత్ ఎండ్ అంటారా? ఎస్ఎస్ ముంత మసాలా, క్లోజ్ టు సౌత్ ఎండ్, క్లోజ్ టు సౌత్ ఎండ్. ఇట్ ఈస్ వెరీ నైస్, నైస్, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ చిల్ విత్ చాయ్. ఇక్కడైతే అందరూ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి స్నాక్స్ అయితే ఇవ్వడం మొదలుపెట్టారనమాట. జిలేబీ, సమోసా అండ్ ముంత మసాలా. ముంత మసాలా అయితే ఇంకా అందరూ అయితే లైన్లోనే నిలబడి ఉన్నారు, చాలా చాలా నచ్చేసింది, అసలు చాలా టేస్టీగా ఉందన్నమాట. స్పాన్సర్స్ వచ్చేసి ఈ ముంత మసాలాకి చిల్ విత్ చాయ్ అనమాట. ఇదైతే ఈస్ట్రంలో ఉంది. ఈ చిల్ విత్ చాయ్ అంటే చాయ్ అయితే చాలా స్పెషల్ ఉంది వీళ్ళ దగ్గర, అయితే చాలా బాగుంది. ఇంకా వీళ్ళ దగ్గర పానీపూరి, చాట్, ముంత మసాలా, ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ప్రైస్ చూసారంటే అసలు చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా పునుకులు వేస్తున్నారు, అల్లం చట్నీలు, ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తే అసలు మన హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది అనమాట. మొత్తం చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే వెళ్ళి అందరూ విజిట్ చేయండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. టీ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి వచ్చామన్నమాట. డిన్నర్లో చాలా డిషెస్ ఉన్నాయి. ఇది గోబీ మంచూరియా, చూద్దాం ఎలా ఉందో. కొంచెం పెట్టుకుందాం ఫస్ట్, కొంచెం కొంచెం ట్రై చేద్దాం. ఇది వెజ్ పకోడా, అది కూడా బాగుంది. ఇది చిల్లీ చికెన్, అన్నీ ట్రై చేసేద్దాం, ఏది వదలద్దు. ఇది పర్లేదు, మసాలా ఫిష్ ఫ్రై, ఇది మాత్రం మెయిన్. మాకు ఇక్కడ యూకేలో ఎక్కడ దొరకదు అనమాట, జాక్ ఫ్రూట్ బిర్యానీ. బిర్యానీ అయితే మనకి స్వాగత్ అని ఆ రెస్టారెంట్లోనే దొరుకుద్ది, ఇంకెక్కడ దొరకదు అనమాట యూకేలో. చాలా ఫేమస్ అది, ఉజ్వల వాళ్ళదేనది. ఇందాక ముంత మసాలా తిన్నాం కదా, అవి
అది కూడా ఈ మధ్య రీసెంట్ గా పెట్టారన్నమాట. అది చాయ్ విత్ చిల్ కదా, చిల్ విత్ చాయ్, సారీ ఇటోటో చెప్పాను, మొత్తానికి చెప్పాను కదా, చాలా బాగుంది. మేము వెళ్ళాము, అదైతే తప్పకుండా ట్రై చేయండి అందరూ. దాంట్లో స్నాక్స్ ఏంటి, పానీపూరి, మొత్తం మనకి పావు బజ్జీ, చాట్ అన్నీ దొరుకుతాయి కదా. ఇది చికెన్ బిర్యానీ, ఇది ది వైట్ రైస్, చపాతి. ఓ ఇది భలే ఉంది. రాజుగారి కోడికూర అని చెప్పి స్పెషల్ అనమాట, వాళ్ళ దాంట్లోనే దొరుకుద్ది ఇది కూడా. ఇంకా పన్నీర్ బటర్ మసాలా, పాపడం, సాంబార్ అండ్ ఇంకా డిజర్ట్ వచ్చేసి రసమలై అనమాట. అది నాకు తెలిసి అందరికీ ఫేవరెట్ డిజర్ట్ ఇది. ఇంకా పక్కనే కాజు బర్ఫీ, జిలేబీ ఇవన్నీ కూడా పెట్టారు డిజర్ట్కి. ఇంకా అందరూ అయితే హ్యాపీ హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉన్నారు. ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామంటే మనకైతే స్పాన్సర్స్ ఉన్నారండి, టీఎన్ఆర్ఏ రేడియో వాళ్ళు, ఇంకా లియో గ్లోబల్ ఓవర్సీస్ వాళ్ళు, వీళ్ళంతా చిల్ విత్ చాయ్ వీళ్ళంతా స్పాన్సర్ చేశారు కనుక ఈవెంట్ని ఇంకా గ్రాండ్గా అయితే చేయగలిగారు. ఇంకా ఫైనల్గా అయితే కిళ్ళీతో ఫినిష్ చేసేసాము డిన్నర్ని, కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది, నా దగ్గర అయితే వీడియో లేదు అది. ఇంకా డీజే స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే పర్ఫార్మెన్సెస్ అయిపోగానే ఫ్లాష్ మాప్ పెట్టారనమాట. అది ఏంటి అంటే నలుగురు నలుగురు నలుగురుగా ఆడియన్స్లు మధ్య మధ్యలో ఉంటారనమాట. ఆ సాంగ్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు డాన్స్ వేసుకుంటూ వస్తారు. అక్కడ డాన్స్ టీచర్ కూడా ఉంటుంది, తను ఇంకా స్టెప్స్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ ఫస్ట్ స్టార్ట్ చేశారు, తర్వాత ఇంకా అందరూ వచ్చి జాయిన్ అవుతారనమాట. అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు డీజేని. ఎవరు కొడితే మైండ్ తిరిగి బ్లాంక్ అయిపోయేలాగా ఈవెంట్ చేస్తారో వారే ఎస్ఎక్స్ తెలుగు వారు. చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడైతే మేము కొన్ని ఇన్స్టాలో రీల్స్ అయితే చేసాము, నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై నౌ.